హలో అండి, ఈరోజు వీడియోలో నేను మీకు ప్రోబస్ వారి 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ యొక్క రివ్యూని చూపించబోతున్నాను. ఇది చాలా వెయిట్లెస్ డివైస్ అండి, చాలా సింపుల్గా ఎవరైనా ఎక్కడైనా యూజ్ చేసేయచ్చు అన్నమాట. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, నాకు 3000 కంటే కొంచెం తక్కువ పడింది. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అలానే నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ యొక్క రివ్యూ వీడియోస్ ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చెక్ చేసుకొని మిగిలిన ఐటమ్స్ కూడా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. సో ఇదైతే మెయిన్ మోటార్ డివైస్ అండి, దీనికి 5 మీటర్స్ కేబుల్ ఇచ్చారనమాట. దీంతో పాటు ఎక్స్ట్రా జాయింట్ చేసే పార్ట్స్ కూడా మీకు కింద బాక్స్లో ప్రొవైడ్ చేసి ఉంటారు. మామూలుగా వ్యాక్యూమ్ క్లీనర్ అంటేనే పెద్ద మోటారు, దానికి పెద్ద పెద్ద పైప్స్, కనెక్షన్స్ అవి మోసుకుంటూ తిరగాలి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాం కదా, బట్ దీనికి అలా ఏం లేదండి, చాలా సింపుల్గా డివైస్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడైతే ప్రెజెంట్ మోటార్ తర్వాత ఈ ఫిల్టర్ డివైస్ ఇచ్చారు. అలానే మనం 2-in-1 అని చెప్పాం కదా, దానికి సంబంధించిన కనెక్షన్ పార్ట్స్ అన్నీ ఇచ్చారన్నమాట. సో అవే నేను మీకు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి మీకు 1 మీటర్కి పైప్ ఇచ్చి ఉంటారండి, ఆ పైప్ కూడా రెండుగా ఉంటుంది. మీకు లెంత్ హాఫే సరిపోతుంది అనుకుంటే ఒక పైప్ యూస్ చేసుకున్నారంటే మీకు 1/2 మీటర్ లెంత్ వరకు మీకు వస్తుంది అన్నమాట. లేదు ఎక్స్ట్రాగా ఫిట్టింగ్స్ కావాలి అంటే మీరు ప్రోబస్ వారికి సంబంధించిన ఆన్లైన్లో దొరుకుతాయి ఎక్స్ట్రా ఐటమ్స్, దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మోటార్ క్యాప్ యొక్క లాక్ అన్లాక్ అండి. సో అది లాక్ అయిపోతేనే బెటర్ అనమాట, మనం యూస్ చేసినప్పుడు దుమ్ము గిమ్ము బయటికి రాకుండా ఉంటుంది. జస్ట్ రైట్ సైడ్కి 1/2 సెంటీమీటర్ అలా ట్విస్ట్ చేశారంటే అన్లాక్ అయిపోతుంది. ఇంకా క్యాప్ లోపల చూసారు కదా, ఫిల్టర్ డివైస్ ఇచ్చారనమాట. సో మనం ఏదైనా వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ చేసినప్పుడు దుమ్ము గిమ్ము వస్తుంది కదా, సో ఈ ఫిల్టర్ అనేది దాన్ని పట్టి ఉంచుతుంది. మీరు ఆ ఫిల్టర్ని వాష్ చేసుకోవచ్చు, వాషబుల్లే. అలానే ఇదే ఫిల్టర్ క్యాప్ మీకు 2 ఇచ్చారండి, సేఫ్టీగా 2 ఇచ్చారనమాట. సో మనం ఒక్కొక్కసారి డ్రై కానీ వెట్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒకటి మరీ పాడైపోయింది అనుకోండి ఇంకోటి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎలా ఫిట్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఒక పైప్కి ఒక షేప్ ఉంటుందండి, కరువు షేపు. ఆ కరువు షేపు మనం మోటార్లో ఫిక్స్ చేసి ఇంకొక పైపు కింద ఫిక్స్ చేసి ఇంకా ఫైనల్గా కింద వెడల్పాటి సక్షన్ కప్పు ఫిక్స్ చేసామంటే సరిపోతుంది. సో ఇది మెయిన్గా ఏంటంటే సోఫాస్ కార్నర్స్లో కావచ్చు, లేకపోతే కింద నేల కార్నర్స్లో కావచ్చు, మనకి షెల్ఫ్స్లలో కావచ్చు, కిచెన్లో కావచ్చు, కార్ సీట్ కావచ్చు, కార్పెట్స్ కావచ్చు, కర్టెన్స్, ఇలా చాలా రకాల వాటికి మనం యూస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎప్పటి నుంచో వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలి అనుకుంటారో బట్ ఒకేసారి వేలు ఖర్చు పెట్టి కొనలేకుండా ఒక చిన్న డెమో పీస్ ట్రై చేద్దాం అనుకుంటారో, వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ మీకేంటంటే ఈ 3000లోనే ఇది అన్ని రకాల ఆల్మోస్ట్ మనకి డైలీ నీడ్స్లో కావాల్సిన క్లీనింగ్ అంతా కూడా ఇది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇది ఆన్ చేసిన తర్వాత ఎలా సౌండ్ వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే నేను కర్టెన్ని క్లీన్ చేస్తున్నానండి. మనకి కనిపించని దుమ్ము ఎక్కువగా పిల్లో కవర్స్లో కావచ్చు, బెడ్ కవర్స్, సోఫా కవర్స్, ఇలా కార్పెట్స్ అండ్ కర్టెన్స్లోనే ఎక్కువ ఉంటుందన్నమాట. సో మనం వాటి గుండానే తిరుగుతూ ఉంటాము డైలీ, ఆ దుమ్మంతా కూడా మనకే ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది కిచెన్లో ఎలా యూజ్ అవుతుందో నేను చూపిస్తానండి. సపోజ్ ఏదైనా పప్పు దినుసులు కింద పడిపోయాయనుకోండి, చక్కగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా మనం అన్నిటినీ ఎత్తేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూర్చొని ఏరుకుంటూ ఉండకుండా. అండ్ ఈ పప్పు దినుసులన్నీ కింద చూసారా, ఈ బాక్స్లో పడిపోయాయన్నమాట. అండ్ నేను ఇంకొక టిప్ని అరేంజ్ చేస్తున్నాను. సో ఇది 2-in-1 అని చెప్పాను కదా, ఇంకొకటి మెయిన్గా దేనికి పనికొస్తుంది, చాలా చిన్న కార్నర్స్ కావచ్చు, ఇలా సోఫా కార్నర్స్ మనం ఫింగర్ పెట్టి కానీ క్లాత్ పెట్టి కానీ క్లీన్ చేయలేం కదా, సో అలాంటి కార్నర్స్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. ఇక్కడ నేను కొంచెం పౌడర్ వేసాను చూడండి, ఆ పౌడర్ అంతా కూడా ఎంత చక్కగా పీల్ చేసుకుంటుందో. మెయిన్గా ఏంటంటే సోఫా సీట్లలో కానీ కార్ సీట్లలో కానీ ఏమన్నా తినే వస్తువులు పడిపోయాయనుకోండి, మనం తీలేం, మన ఫింగర్ పట్టదు, అవి అలానే వదిలేస్తే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వాటన్నిటిని కూడా మనం అరికట్టచ్చు. అండ్ ఇలా పీల్చుకున్నదంతా కూడా కింద పడిపోతుందా అని మీకు అవసరం లేదండి, బెంగ లోపల ఏంటంటే చిన్న క్యాప్ లాంటిది ఇచ్చి ఉంటారనమాట. ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే మనం చేత్తో తీసేసుకోవచ్చు. అలానే ఎప్పటికప్పుడు ఫిల్టర్ని క్లీన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.
సో ఈ చీప్ అండ్ బెస్ట్ డైలీ యూస్కి వ్యాక్యూమ్ క్లీనర్ యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.